హలో ఫ్రెండ్స్, నా పేరు అనిల్ బెహ్రా. మీరు చూస్తున్నారు తెలుగు లైవ్. ఈరోజు మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హెయిర్ లాస్ జరుగుతుందా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని మనం సరిగ్గా కనుక ఫాలో అయితే ఎటువంటి హెయిర్ లాస్ అనేది జరగదండి. సరిగ్గా అంటే ఇక్కడ ఐ మీన్ పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఫాలో అవడం అనమాట. అంటే తగినంత ఫ్యాట్స్, తగినంత ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ మనం ఈ 8 అవర్స్ ఈటింగ్ విండోలో కనుక తగినంత తీసుకుంటే మనకి ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది జరగదు. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే మీరు తినే ఫుడ్లో ప్రోటీన్స్ తక్కువ అవ్వడం వల్ల, లేదంటే మీరు మరీ ఎక్కువ క్యాలరీస్ని తగ్గించడం వల్ల, అంటే మీరు డైలీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే చాలా తక్కువ ఫుడ్ తినడం వల్ల మీకు ఈ హెయిర్ లాస్ అనేది జరగవచ్చు అన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తూ 8 అవర్స్ ఈటింగ్ విండోలో మీరు కేవలం జంక్ ఫుడ్స్ మాత్రమే తింటున్నారనుకోండి, అంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, కోల్డ్ డ్రింక్స్, స్వీట్స్ ఇలాంటి ఫుడ్ మాత్రమే తిని క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారనుకోండి, మీరు టెక్నికల్గా వెయిట్ లాస్ అయితే అవుతారు కానీ రిజల్ట్ కూడా మీరు తినే ఫుడ్లాగే ఉంటుందన్నమాట. అంటే నీరసంగా కనిపించడం, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టుగా కనిపించడం, అంటే పేషెంట్ లాగా కనిపిస్తారు, కంప్లీట్గా అన్హెల్తీగా తయారవుతారనమాట. అదే కనుక మీరు ఈ 8 అవర్స్ ఈటింగ్ విండోలో హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని ఎంచుకొని, హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని తిని పర్ఫెక్ట్ న్యూట్రిషన్ కనుక ఫాలో అయితే చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు, అంతేకాదు చాలా హెల్తీగా కనిపిస్తారు, హెల్తీగా ఉంటారనమాట. ఓకే, ఇప్పుడు హెయిర్ లాస్ గురించి మాట్లాడదాం. మగవాళ్ళు మెయిన్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇది జెనెటికల్గా వస్తుందన్నమాట. అంటే మీకు మీ తండ్రి వైపు నుంచి కానీ, లేదంటే మీ మదర్ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఎవరికైనా బాల్నెస్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు హెయిర్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా దీనికి సంబంధం లేదు. ఇది దీనికి వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్. హెయిర్ లాస్కి ఇంకొక మెయిన్ రీజన్ ప్రోటీన్ డెఫిషియన్సీ, స్పెసిఫిక్గా బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి ఈ హెయిర్ లాస్ అనేది జరుగుతుందన్నమాట. 8 అవర్స్ ఈటింగ్ విండోలో చాలామంది తొందరగా వెయిట్ తగ్గిపోదామని చెప్పి చాలా క్యాలరీస్ని రిస్ట్రిక్ట్ చేసేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి డైలీ మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 క్యాలరీస్ పర్ డే అనుకుందాం. అతను హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే 20-30% క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తే సరిపోతుంది. అంటే 1500 నుంచి ఒక 1700 అలా ఉండేటట్టుగా చూసుకుంటే, క్యాలరీస్ పర్ డే ఉండేటట్టుగా చూసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. అందుకంటే తక్కువ అంటే 1000 క్యాలరీస్, 1200 క్యాలరీస్ పర్ డే, లేదంటే అందుకంటే చాలా తక్కువ క్యాలరీస్ కనుక తీసుకున్నట్టయితే హెయిర్ లాస్ రావచ్చు. అంతేకాదు ప్రోటీన్స్ని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. మన బాడీ వెయిట్ని బట్టి 100-150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే మినిమం రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. దానికంటే తక్కువ తిన్నప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీ కలుగుతుంది, అలా కూడా మీకు హెయిర్ లాస్ రావచ్చు. కొంతమందిలో స్టమక్లో యాసిడ్స్ చాలా తక్కువ రిలీజ్ అవుతుంటాయన్నమాట. వీళ్ళు ప్రోటీన్స్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు, ఇలా కూడా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ రావచ్చు. అలా జరగడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ని ఎక్కువగా తీసుకోవాలి, పెరుగు, యోగర్ట్ లాంటి వాటిని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది కలుగుతుంది. సో మీరు తినే ఫుడ్లో బి విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు ఇలాంటి వాటిలో బి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాదు బయోటిన్ క్యాప్సూల్స్ అనమాట, బయోటిన్ సప్లిమెంట్ క్యాప్సూల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అనేది జరగదండి. సో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల, క్యాలరీస్ని కంప్లీట్గా తగ్గించడం వల్ల, బి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో మీరు 8 అవర్స్ ఈటింగ్ విండోలో పర్ఫెక్ట్ న్యూట్రిషన్ కనుక ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నేను ఆల్రెడీ ఏ ఫుడ్ తినాలి అన్న దాని టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఐ బటన్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోకి చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ వీడియో యొక్క లింక్ నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గుడ్ వన్.